जय प्यारे बच्चों, हाँ इस सेशन में आप सभी को पुनः स्वागत है। हाँ इकड़ बनती लेसन लो चूँ चाहिए और अध्यापित वाला एक्सरसाइज में क्या दिया गया है। हाँ लेकिन प्रश्न अटे कोई प्रश्न जरूरी मरी ये प्रश्न की जवाब लगाए చక్కగా ప్రశ్నకి జవాబు రాసే స్థితికి ఇప్పుడు చేరుకున్నాను. ఎందుకంటే మీకు HNWOకి ఇక్కడ అర్థం తెలుసు, ఫలితం తెలుసు, కాబట్టి మీకు ఇబ్బంది ఏమి లేదు, చక్కగా చెప్పడం కూడా వచ్చేస్తుంది. ఠీక్ మరి ఇక్కడ ప్రశ్న ఏంటి, ఏం చేయాలి? తర్కార్యో ఏ నామ్ లిఖియే, కుచ్ తర్కార్యో ఏ నామ్ లిఖియే. మనకి ఇక్కడ చాలా తర్కారీస్ తెలిసిపోయి మనకి ఈ లెసన్లో ఎన్ని తర్కారీస్ తెలుస్తాయి కదా, మరి చెప్తాను చూడండి. బైంగన్, భిండి, కరేలా, టమాటర్ ఇలా మనకి చాలా తెలుసాయి కదా. ఇప్పుడు చూడండి, మరి బైంగన్, భిండి, కరేలా, ఆలు, టమాటర్, తురని, కుమ్మాట, మటన్, లౌకి, బంధగోబి, పూల్గోబి, ఇంకా కరేలా, నీ పాలక్, సేమ్, గాజర్, చౌలాయి, చిచిత, శక్కర్కన్, ఆయిల్, హరి ధనియా, అది కొస్ తర్కారీకి నా యహా దీయే హరి మనం అవే రాస్తాం. ఇక వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్, మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి आपको कौन कौन सी तरकारियाँ पसंद है, मरे इष्ट चाला चाला इष्टो अच्छे प्रश्न చక్కగా హ్యాపీగా ఈజీగా మనం క్వశ్చన్స్కి
ఆన్సర్స్ రాయించండి. మరి చక్కగా ప్రాక్టీస్ చేస్తారా? మరి ఇంకా ఇక్కడ ఇంకొక హింట్ ఉంది. ఏమని ఇచ్చారు ఇక్కడ? ఎంత
సమయాన్ని వృధా చేశామో ఆ రోజంతా ఒకసారి మనం గమనించుకుంటే కనుక ఈరోజు కంటే రేపు ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఏది వేస్ట్ పని చేస్తామో, ఏ వేస్ట్ విషయాల మీద మనం సమయాన్ని వృధా చేస్తామో అవన్నీ మనకు తెలిసిపోతాయి. కాబట్టి మళ్ళీ మనం చెయ్యం. వెరీ గుడ్, టేక్ హ్యాట్. అందుకనే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమయాన్ని అసలే సంతతి. బహుత్ అచ్చా.